हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल जाह्नवी स्टिचिंग्स एंड आरी वर्क्स। इप्पटि वरकु मनं लोड स्टिच तो लीव्स एला स्टिच चेसुकुन्नामंटे क्रॉस गा स्टिच चेसामो, अंटे इला अन्नमाट, इला ओक वैपुके क्रॉस गा स्टिच चेसामो। अयिते ई टाइप लीफ ई क्लास लो नेर्चुकुंदामु। अयिते इंकेंदुकु आलस्यं, क्लास लोकि वेल्लिपोदां। चूडंडि, फस्ट इला लीफ षेप नि డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం రెండు వైపులా వేస్తాము। దీనికి నేను నీడిల్ నెంబర్ 14 డబుల్ స్టాండ్ థ్రెడ్ తీసుకుంటున్నానండి। ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా మీకు కావాలంటే అవుట్లైన్ వేసుకోవచ్చు, మధ్యలో మాత్రం ఏమీ వేయకూడదండి। ఇలా లైన్ మనం ఇలా అది స్ట్రైట్గా రావడం కోసం నేను లైన్ డ్రా చేసుకున్నాను। ఈ చుట్టూ కూడా మీరు అవుట్లైన్ వేసేసుకోండి షేప్ సరిగా రావాలంటే కనుక। ఫస్ట్ స్మాల్ చైన్ తీసుకుంటాం కదా, అది ఇలా క్రాస్గానే తీసుకోవాలి, స్ట్రైట్గా అసలు తీసుకోకూడదు, ఎందుకంటే మనం వేసేదే స్టార్టింగ్ ఇలా క్రాస్గా వేస్తాము। ఎంత సైజ్ అంటే ఇంకొంచెం ఇంత కాకుండా ఇంతవరకు అన్నమాట, ఈ సైజ్ వరకు సరిపోతుంది। లాంగ్ చైన్ తీసుకొని అవుట్లైన్ పైన షార్ట్ చైన్ రావాలన్నమాట। ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్ తీసుకుంటాము, ఈ సెంటర్లో లైన్ మీదకి షార్ట్ చైన్ వస్తుంది అన్నమాట, ఈ అవుట్ లైన్ మీదకి షార్ట్ చైన్ వస్తుంది, మధ్యలో లాంగ్ చైన్ వస్తుంది। చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, నేను తీసేస్తున్నాను। లోడ్ స్టిచ్ ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా ఉండాలి, గ్యాప్ మధ్యలో రాకూడదు। మళ్ళీ లాంగ్ చైన్ తీసుకొని షార్ట్ చైన్, లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ లాంగ్ చైన్, షార్ట్ చైన్। మీకు అర్థమవుతుంది కదా, అవుట్ లైన్ పైనకి షార్ట్ చైన్స్ వస్తున్నాయి, మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద కూడా షార్ట్ చైన్స్ వస్తున్నాయి, ఈ రెండింటి మధ్యలో లాంగ్ చైన్స్ వస్తున్నాయి, పైకి బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కూడా లాంగ్ చైన్స్ పడుతున్నాయి। మీకు ఈ లోడ్ స్టిచ్ క్లియర్గా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతానండి, అలాగే ఐ బటన్లో కూడా పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఇది పెర్ఫెక్ట్గా ఎలా వేయాలో అందులో నేను చెప్పాను, ఆ వీడియో చూడండి। ఇలా ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలన్నమాట। ఇప్పుడు చూడండి, ఈ స్ట్రైట్గా రావాలన్నమాట, ఇక్కడ టిప్ పై టిప్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా రావాలి, దానికోసం ఇలా ఇక్కడ వరకు ఎంత సైజ్ అంటే పైనుండి ఒక హాఫ్ ఇంచుమించుగా ఇక్కడ వరకు రావాలన్నమాట, అప్పుడే మనకి లీఫ్ అందంగా వస్తుంది, మధ్యలో బీడ్స్ వస్తాయి కదా। మళ్ళీ ఇక్కడ నుండి ఇలా క్రాస్గా వెళ్తున్నాం మనం, ఆ మధ్యలో సెంటర్లో మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గరికి స్మాల్ చైన్స్ రావాలి, లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు లాంగ్ చైన్, మా సెంటర్లో లైన్ మీదకి షార్ట్ చైన్ అన్నమాట, అవుట్ లైన్ మీద కూడా షార్ట్ చైన్ పడుతుంది, అంతేనండి। లోడ్ స్టిచ్ అయినా, శాటిన్ స్టిచ్ అయినా, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అయినా ఒకటే ఇదే అన్నమాట। ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది। ఇప్పుడు మనం ముడి పెట్టేసుకుందాం, అయిపోయింది। ఇలా ఒక కింద మనం మీరు షేప్ చూసుకోవాలన్నమాట, ఇలా లీఫ్ షేప్ ఇలా వచ్చిన తర్వాత ఇలా బీడ్స్ వస్తాయి। బీడ్స్ స్టిచ్ చేయడం కోసం నీడిల్ నెంబర్ 23 కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నానండి, ఇలా షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను నేను। ఈ బీడ్స్ని ఇలా 2x2 చొప్పున స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి టిప్ దగ్గరకి వచ్చేసరికి షార్ప్గా రావడం కోసం। ఇక్కడ ఇది వేసిన తర్వాత మీరు వెంటనే ఇలా తిప్పేసుకుంటే సరిగా రాదనమాట, ఏదో రౌండ్ తిరిగినట్లుగా వస్తుంది। ఇలా షేప్ రావాలంటే ఇలా ఇది వేసాం కదా, బాగా పైన వేసిన దాని పక్కన ఒక చైన్ వేయాలన్నమాట, లేకపోతే మీకు అక్కడ రౌండ్ తిరిగిపోయినట్లుగా వస్తుంది, షేప్ రాదు, అందుకని ఒక చైన్ వేసుకోవాలి। ఒక చైన్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మా ఏరో స్టార్ట్ చేశారంటే అక్కడ ఆ చివర టిప్ దగ్గర అది షేప్ సరిగా వస్తుంది, మిగతా బీడ్స్ అన్నీ కూడా ఇలాగే రెండు రెండు చొప్పున స్టిచ్ చేసేసుకోవాలి।
చూడండి ఇక్కడ కూడా ఒక చైన్ వేసుకోవాలి అప్పుడే మనకి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ తిరుగుతుందన్నమాట నీట్గా షేప్ అనేది ఈ లోపల కూడా ఆ గ్యాప్ ఎంత వరకు ఉందో అంతవరకు బీడ్స్ వేసుకోవాలి అందుకనే నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మనకి స్ట్రైట్గా రావాలని చెప్పాను కదా స్ట్రైట్గా వస్తే ఆ గ్యాప్ మిగతా గ్యాప్ అంతా కూడా బీడ్స్ వచ్చేస్తాయి కాబట్టి అలా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇదండి ఈ క్లాస్లో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదే మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్